ఈ 8 రెమెడీలతో ఆస్తమా అటాక్ దూరం. ఆస్తమా ఎక్కువగా వీరికే వస్తుంది. ఆస్తమాకు తక్షణ మరియు శాశ్వత పరిష్కారం. నమస్కారం, వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఊపిరి ఆడకపోవడం, ఛాతి బిగుతుగా అనిపించడం లేదా నొప్పిగా ఉండటం, శ్వాస ఆడకపోవడంతో ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్లు అనిపించడం, సరిగ్గా ఇలానే అనిపిస్తుంది ఆస్తమా అటాక్ అయినప్పుడు. చెడు వాసన వల్ల మనం కొద్దిసేపు ముక్కు మూసుకుంటేనే శ్వాస తీసుకోవడం కోసం అంత ఇబ్బంది పడుతుంటాము. అలాంటిది ఆస్తమాతో తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల ఆస్తమా ఉన్నవాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. అలాంటి వారి కోసమే ఈ వీడియో. కొన్ని సింపుల్ ఆయుర్వేద రెమెడీస్తో ఆస్తమా అటాక్ను ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక రకమైన డిజార్డర్. ఊపిరితిత్తుల్లో ఉండే శ్వాస నాళాలు అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కానీ లేదా అవి సంకుచితం అయ్యి ఎర్రగా మారడం వల్ల కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆస్తమాను శ్వాస రోగంగా పిలుస్తారు. ఇది శరీరంలోని వాత దోషం అంటే వాయు మూలకం మరియు కఫదోషం నీటి మూలకం యొక్క అసమతుల్యత వలన ఏర్పడుతుంది. మన శరీరంలో ఆమ అనగా విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఈ దోషాల సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా శ్వాసకోశ వ్యవస్థలో శ్వాస ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది. ఆస్తమా లక్షణాలు ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండవచ్చు. అందులో కొన్ని సాధారణమైన లక్షణాలు శ్వాస ఆడకపోవడం, అలాగే ఛాతి బిగుతూ లేదా నొప్పిగా ఉండటం మరియు ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక రావడం. ఇది పిల్లల్లో ఉబ్బసం యొక్క సాధారణ సంకేతం. వీటితో పాటు దగ్గు రావడం, ముఖ్యంగా రాత్రి లేదా ఉదయం పూట విపరీతంగా ఉండడం, శ్వాస సమస్య వల్ల నిద్ర పట్టడంలో ఇబ్బంది కలగడం వంటివి అన్నమాట. ఒక మనిషిని శ్వాస తీసుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ఈ వ్యాధికి కారణాలు ఏమై ఉంటాయో అనే విషయానికి వస్తే పర్యావరణ కాలుష్య కారకాలు, అలాగే అందులో ఉండే ఎలర్జీ కారకాలు మరియు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, వీటితో పాటు అధిక బరువు, ఇక మన జీవితంలో అత్యంత సాధారణమైన ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి, ఇక జన్యుపరమైన కారకాల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఆయుర్వేదం సహాయంతో ఆస్తమా అటాక్ను ఎదుర్కొనే సింపుల్ రెమెడీస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేమిటో చూద్దాం. మొదటిది తులసి లేదా బేసిల్. భారతీయ పురాణాల్లో తులసి పవిత్రమైన మూలికగా ప్రస్తావించబడింది. బహుశా ఈ హెర్బ్ ఛాతిలో జలుబు మరియు రద్దీని తగ్గించడంలో సహాయపడటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉండటం వల్లనేమో. తులసి రసాన్ని తేనె మరియు అల్లంతో జోడించడం వల్ల ఇది ఇంకా ప్రయోజనకరంగా మారుతుంది. ఆస్తమా, జలుబు, దగ్గు మరియు బ్రాంకైటిస్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇది చాలా విలువైనది, ఎందుకంటే శ్వాసకోశ, జీర్ణ మరియు చర్మ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ప్రథమ చికిత్సగా కూడా సిఫార్సు ఇది చేయబడుతుంది. ప్రతిరోజు తులసి రసాన్ని తాజాగా తయారు చేసుకోవాలి, నిల్వ ఉంచి వాడకూడదు. తులసి రసాన్ని వినియోగించడానికి 5 నుండి 7 ఆకులను తీసుకొని వాటిని సరిగ్గా చూర్ణం చేసి రసాన్ని తీయాలి. రోజు ఉదయం 1 చుక్క తులసి రసాన్ని ముక్కుల్లో వేసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే 1/2 చెంచా తులసి రసం, చిటికెడు నల్ల మిరియాల పొడి తీసుకొని గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల కేవలం 15 రోజుల్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. 2వది డాంబెల్ టైలోపోరో ఇండికా. ఆస్తమాపై అద్భుతమైన ఫలితాలను చూపే మూలిక మరొకటి ఉండదు. ఇది సాధారణ అలర్జీల నుండి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే డాంబెల్ లేదా టైలోపోరా ఇండికా అంటారు. ఇది ఊపిరితిత్తులలోని అధిక శ్లేష్మాన్ని క్లియర్ చేయడానికి శ్వాస ప్రవాహాన్ని పెంచుతుంది మరియు శరీరంలో అలర్జీ రియాక్షన్స్ను తగ్గిస్తుంది. దీని ఔషధ గుణాలను వినియోగించుకోవడానికి రోజు 1 ఆకును గోరువెచ్చని నీటిలో క్రమం తప్పకుండా 7 రోజులు తినాలి, ఎందుకంటే ఇది ఆస్తమా చికిత్సకు అసలైన ఔషధం. 3వది అతి మధురం లేదా లికర్ రైస్ అంటాం. శ్వాస సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం అందించడానికి ఆయుర్వేదంలో మరొక మూలిక ఉంది, అంటే అతి మధురం లేదా లికర్ రైస్. దీనినే
ఎస్టి మధు అని కూడా అంటారు. అతి మధురం లేదా లికోరైస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల వాపును నయం చేస్తాయి మరియు ముఖ్యంగా బ్రాంకైటిస్ ట్యూబ్లలో వాపును తగ్గిస్తాయి. దగ్గు మరియు గొంతు నొప్పికి కూడా ఇది మెరుగైన ఔషధం, ఎందుకంటే ఇది శ్వాస నాళాల్లో శ్లేష్మాన్ని వదిలించేస్తుంది. దీన్ని వినియోగించడానికి అతి మధురం మూలికను పొడిగా తయారు చేసుకోవాలి. బయట మార్కెట్లో రెడీమేడ్గా దొరికేది తీసుకోవడం కంటే సొంతంగా తయారు చేసుకోవడం మంచిది. దాని కొరకు ఒక 200 గ్రాముల మూలికను తీసుకొని ఎండబెట్టి ఆపై దానిని మెత్తగా పొడిగా తయారు చేసుకోవాలి. జల్లెడ పట్టి గాలి చొరపడని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. 1/2 స్పూన్ పొడిని 1/2 టీ స్పూన్ తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం మరియు సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. 4వది అల్లం వెల్లుల్లి టీ. ఇప్పుడు తెలుసుకోబోయే పదార్థాల ఉపయోగాలు తెలిస్తే నివ్వెరపోతారు, ఎందుకంటే ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి, కాకపోతే మనమే పెద్దగా పట్టించుకోము. అవే అల్లం మరియు వెల్లుల్లి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఇవి సరైన కలయిక. వీటిలో శోధ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఈ టీ ఉత్తమమైన ఎంపిక. ఈ టీని తయారు చేసుకోవడానికి 3 లేదా 4 వెల్లుల్లి మరియు చిన్న అల్లం ముక్కను తీసుకుని చూర్ణం చేసుకోవాలి. 1 కప్పు నీటిలో 1/2 స్పూన్ ఈ చూర్ణం వేసి మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి 1 టీ స్పూన్ తేనె కలుపుకొని రోజుకి ఒకసారి తీసుకోవాలి. ఇది శ్వాస నాళాల్లో చేరిన కఫం మరియు శ్లేష్మం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు 1 నెలలోపు ఆస్తమాకు దూరం చేస్తుంది. 5వది దేశీయ నెయ్యి మరియు ఆవు పాలు. దేశీ నెయ్యి మరియు ఆవు పాల యొక్క ప్రయోజనాలు ప్రకృతిలో విభిన్నమైనవి. ఆవు పాలు ఆస్తమా లక్షణాలను ప్రేరేపించవు. దీన్ని తయారు చేసుకోవడానికి 1/2 స్పూన్ దేశీ నెయ్యి మరియు చిటికెడు నల్ల మిరియాల పొడిని తీసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ శనగపిండి బేసన్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 100 మిల్లీలీటర్ ఆవు పాలను కూడా కలుపుకొని సుమారు 5 నిమిషాలు చిక్కబడే వరకు కలుపుకోవాలి. 1 వారం రోజులు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు దీన్ని తీసుకోవాలి. సహజంగా ఆస్తమాను వదిలించుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. 6వది బేలీఫ్. ఇప్పుడు చెప్పబోయే దాని గురించి బహుశా మీరు పెద్దగా విని ఉండరు, ఎందుకంటే వీటిని కేవలం సువాసనకు మాత్రమే వినియోగిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ నిజానికి ఇవి ఆస్తమా మరియు దగ్గును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదే బిర్యానీ ఆకులు. కొన్ని బిర్యానీ ఆకులను తీసుకొని దాని పొడిని తయారు చేసుకోవాలి. వీటితో పాటు పిప్పలి పొడిని కూడా తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బిర్యానీ ఆకుల పొడి, 1/4 టీ స్పూన్ పిప్పలి పొడి, 1 టీ స్పూన్ తేనె తీసుకొని ఈ మూడింటిని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని భోజనం తర్వాత రోజుకి 3 సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక ఆస్తమా లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది. 7వది దాల్చిన చెక్క మరియు త్రికటు. దాల్చిన చెక్క గొంతు నుండి కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. త్రికటు అంటే శొంఠి, నల్లమిరియాలు, పిప్పలి యొక్క మిశ్రమం. 1 టీ స్పూన్ దాల్చిన చెక్క మరియు 1/2 టీ స్పూన్ త్రికటును తీసుకొని 100 మిల్లీలీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారాక తేనెని కలుపుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆస్తమా నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. 7వది లావెండర్ ఆయిల్. చివరగా చెప్పుకోబోయేది చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ఫ్లమేషన్ మరియు అలర్జీల నుండి త్వరిత ఉపశమనం పొందడానికి ఉత్తమమైన మరియు అత్యంత సహజమైన మార్గాలలో ఇదొకటి. అదే లావెండర్ ఆయిల్. ఇది ఊపిరితిత్తులలో శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవ్వకుండా నియంత్రిస్తుంది. ఇంతేనా అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఆస్తమా వంటి ఇబ్బందికరమైన సమస్యను దూరం చేస్తుంది మరియు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి వ్యాధిని అయినా సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఇటువంటి గొప్ప ప్రయోజనాలను పొందటానికి కనీసం 10 చుక్కల నూనెను వేడి నీటిలో వేసి పీలుస్తూ 5 నిమిషాలు ఆవిరి పట్టాలి. చిట్కాలు లేదా నివారణలను ప్రారంభించే ముందు ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించడం మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక్కో రకమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ప్రతి చిట్కా అందరికీ సూట్ అయ్యేలా ఉండటం సాధ్యపడదు. కాబట్టి వీటిని అనుసరించే ముందు ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి వారి మార్గదర్శకత్వం ప్రకారం మాత్రమే వినియోగించాలి. ఒకవేళ మీరు ఎటువంటి ఇన్హేలర్స్ వాడకుండా సహజంగా ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా నుండి శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే మీకు వర్ధన
ధ్యాన ఆయుర్వేద సరైన మార్గాన్ని చూపగలదు. ఎందుకంటే ఆస్తమాకు గత 25 ఏళ్ల నుండి స్వేదన, స్నేహన, వమన మరియు ధూమపాన వంటి ఉత్తమమైన ఆయుర్వేద సేవలను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే వర్ధన ఆయుర్వేద సహాయంతో మీరు కూడా ఆస్తమా రహిత జీవితాన్ని తిరిగి పొందండి.